ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెడ్ జోన్ లో ఆహారాన్ని పంపిణీ చేశారు. ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రతినిధి మేడపాటి శర్మలారెడ్డి అనిల్ రెడ్డి సహకారంతో 30వ వార్డు రెడ్ జోన్ లో 300 నుంచి 400 మంది కుటుంబాలకు బిస్మిల్లాబాద్ సాంబార్ రైస్ ఆహారం అందజేశారు. లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి రోజుకో వార్డుకు వెళ్లి ప్రతిరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ చైర్మన్ ఉప్పాట కోటిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కాటం రజనీకాంత్, 30వ వార్డ్ ఇన్ఛార్జ్ కాటం ప్రియాంక, వార్డ్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎంఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మేడపాటి శర్మరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రెడ్ జోన్ 30వ వార్డులోకి ఇలాగ బిస్మిల్లాబాద్ సాంబార్ రైస్ 300 కుటుంబాలకు పంపించడం జరిగింది. ఇక్కడ ఇన్ఛార్జ్ కాటర్ రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న ప్రజలకి పంచడం జరుగుతుంది. లాక్డౌన్ స్టార్ట్ అయిన కానించి ఇప్పుడు వరకు ఎంఎస్ఆర్ చార్టబుల్ ట్రస్ట్ తరఫున చాలామందికి ప్రతి వార్డులో పంపించడం జరుగుతుంది. ఇలా ఈ పంపించినందుకు శర్మరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఎంఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా మేడపాటి శర్మరెడ్డి గారు మన 30వ రెడ్ జోన్గా ప్రకటించారు. ప్రకటించిన అందరూ ఆర్థికంగా ఉన్నారని సాంబార్ రైస్ని 400 మందికి పంపించినందుకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30వ ఇన్ఛార్జ్ కాటం ప్రియాంక నాయకత్వంలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ సేవాదళ చైర్మన్ ఉప్పాడ కోటిరెడ్డి గారు తీసుకుని వచ్చారు. ఉప్పాడ కోటిరెడ్డి గారికి, మేడపాటి శరణ్ రెడ్డి గారికి ఈ వార్డు తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సాంబార్ రైతు తీసుకున్న అందరూ తరఫున మన శరణ్ రెడ్డి గారికి అనేకమైన పదవులను కోరుతున్నాం.